వన్ చాలా హల్చల్ నడుస్తున్నది. సో విశ్వాక్సెన్ కి వీడియో పంపిద్దామని అనుకున్నా. విశ్వాక్సెన్ చాలా మనస్ఫూర్తిగా మాట్లాడతాడు, పెద్ద ఎవరిని ద్వేషించడం అవన్నీ ఏమి ఉండదు, కానీ అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది ఇట్లా తప్పు తప్పుగా మాట్లాడుతున్నాడని చెప్పేసి. అది ఒక్కటి సరిదిద్దుకోవాలి విశ్వాక్ అని నేను చెప్తున్నా, ఎందుకంటే మనం మాట్లాడిందంతా మెనిపులేట్ అయిపోయి అటు ఇటు అయిపోయి ఏమేమో అయిపోతుంటది మీడియాలో, మనకు పెద్ద కంట్రోల్ ఉండదు దాని మీద. సో పూర్తి విషయం ఏంది అంటే, విశ్వాక్ చాలా బాధపడ్డాడు. ఏంది పైరసీ విషయంలో ఇంకా పోస్టర్లు చింపడం ఒక కాంట్రవర్సీ అయింది కాబట్టి దాన్ని హీ కుడ్ నాట్ టేక్ ఇట్ వెల్ అని అనిపించింది నాకు. తప్పకుండా అండి, కష్టపడ్డాక సినిమా చేసినాక ఇవన్నీ అవుతుంటే ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ అవుతుంటది ఫీల్ అవుతాము. నేను చెప్పొద్దు, ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు కమెంట్స్ చేసి అంత అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అయిపోయినాయి. బట్ నాకు తెలుసు ఎట్లా మెనిపులేటివ్ అవుతుంది మీడియా అని చెప్పేసి. అప్పుడప్పుడు మనకు ఎవడో కావాలని చేసుకోడు, ఆటోమేటిక్ అవుతుంటది. సో అవన్నీ ఏం టెన్షన్ తీసుకోక విశ్వాక్. ఇంకోటి మీకు కూడా చెప్తున్నా, ఏంది అంటే విశ్వాక్ కానీ ఏమైనా ఎనీ అదర్ యాక్టర్స్ కానీ మేమందరం చాలా చిల్లు ఉంటాము. ఇట్లా తర్వాత సండే రోజు రోజు సాయంత్రం పోయి క్రికెట్ ఆడుతుంటాము. సో ఇన్సెక్యూరిటీస్ ఈగోస్ అనేది మా మధ్యలో అయితే ఏం లేవు, మీరు అట్లా ఏం ఊహించుకోకండి. చాలా చిల్లు కొడుతుంటాము. సో అందరు ఫ్రెండ్సే ఇక్కడ, పెద్ద గొడవలు ఈ ఈగోలు ఇన్సెక్యూరిటీలు అంతా ఏముండవు. మీరు అనవసరమైన అనుకోని మీరు ప్రేమించండి, మీకు ఇష్టమున్న యాక్టర్ని మీకు ఇష్టమున్న డైరెక్టర్ని కానీ ఆ సినిమాని కానీ ప్రేమించండి. కాకపోతే నెగిటివ్ ఉండకండి, అనవసరమైన ద్వేషాలు యాంగర్ ఆ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకోండి, మీ అమ్మా నాన్నల మీద స్పెండ్ చేసుకోండి. అంత ఇది అంత అగ్రెషన్ అంతా కూడా మీరు ఫైట్ ఫర్ యువర్ పేరెంట్స్, ఫైట్ ఫర్ యువర్ కంట్రీ, ఏమైనా పనికొచ్చేటివి చేయండి. ఈ సినిమాలతో మీకు ఏం కావు, అది మీరు యూ విల్ లెర్న్ సూన్ అనేసి ఐఎమ్ హోపింగ్. అదేవిధంగా ఎవరో ఏదో ఇండస్ట్రీలో అన్నారంట, వీడిని లేపినాం ఇప్పుడు ఇంకోటి వస్తున్నాడు అని చెప్పేసి. ఆ మాట హర్ట్ అయింది విశ్వాక్కి. నేను విశ్వాక్ తోటి ఏం చెప్తున్నా అంటే, ఇగో వాళ్ళు అట్లనే భయపడుతూ ఉంటారు, వాళ్ళు ఇన్సెక్యూర్ అవుతుంటారు, ఏం కాదు, అందరికీ బిజినెస్ ఉంది ఇక్కడ ఇండస్ట్రీలో, అందరి కెరియర్లు సెట్ అయితే ఏం టెన్షన్ లేదు. కొత్త కొత్త వాళ్ళు కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లా ఈర్ష్య పడడం, జెలస్ అవ్వడం అనేది మన ఆరోగ్యానికి మంచిది కాదు, కొంచెం పాజిటివ్గా ఉందాము ఆ వ్యక్తికి కూడా చెప్తున్నా. అదేవిధంగా విశ్వాక్ టేక్ ఇట్ ఈజీ, చాలా మంచిగా వచ్చింది సినిమా. రివ్యూస్ దగ్గర కూడా ఏం పెద్ద టెన్షన్ పడలేదు విశ్వాక్, నేనే యాక్చువల్లీ టెన్షన్ పడుతుంటా రివ్యూ రైటర్స్ అంటే ఎందుకు ఇట్లా రాస్తారు అది ఇది అని చెప్పేసి. నాకు అస్సలు క్రిటిసిజం తీసుకోవడానికి చాలా ఇది, అండ్ ఐఎమ్ లెర్నింగ్. అదేవిధంగా విశ్వాక్ ఈజ్ ఆల్సో లెర్నింగ్ హౌ టు స్పీక్ బెటర్ అండ్ టాక్ విత్ రీజన్. అది మీరు ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే 23 ఇయర్స్ మనోడికి, యాక్టింగ్ డైరెక్టింగ్ రెండు చేసిండు. ఫ్యూచర్లో పోయి పాన్ ఇండియా లెవెల్లో మనం వీ విల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్, గర్వపడతాం, విల్ మేక్ అస్ ప్రౌడ్. Keep going Vishwak, really happy with your success.